हाई फ्रेंड्स नेने तेजस्वी साइनी नेनु ऐ एला वेयाला अन्न दानी गुरिंची इप्पुडु नेनु मीकु चेप्पबोतुन्नानु हाई फ्रेंड्स बिगिनर्स की ऐ एला ड्रा चेयाला अन्नदि इरोजु नेनु चेप्तानु ముందుగా అవుట్లైన్ గీసేసుకోండి. అవుట్లైన్ గీసుకున్న తర్వాత టోటల్ ముందు కరెక్ట్గా అన్నీ వచ్చిందా లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత లోపల ఐబాల్లో వైట్ వైట్ డాట్స్ కొన్ని ఉంటాయి, వైట్గా వచ్చే పార్ట్స్ ఉంటాయి, ఖాళీ ఉండే గ్యాప్స్ అంతా అవి కూడా ఫైన్గా వేసి పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ బార్డర్స్ అలా ఫినిష్ చేసుకుంటూ రండి. ఆ విధంగా బార్డర్స్ ఫినిష్ చేసుకుంటూ మెల్లిగా దాన్ని కంప్లీట్ చేసుకుంటూ రండి. కొన్ని ఐ డ్రాయింగ్స్కి ఐ ల్యాషెస్ థిక్గా ఉంటాయి, కొన్నిటికి లైట్గా ఉంటాయి. నేను వేసే డ్రాయింగ్కి ఐ ల్యాషెస్ కొద్దిగా డార్క్నెస్ ఎక్కువ ఉంది, వాటికి కూడా కొన్ని డార్క్నెస్లో దాని పైన ఉంటే లైన్స్ కనబడవు. మనం ఐడెంటిఫై చేసి దాన్ని లైట్గా ముందే ఐడెంటిఫై చేసి డ్రా చేసి లాస్ట్లో బార్డర్లు హై బార్డర్ గీసేసిన తర్వాత దాన్ని మెల్లిగా డార్క్ చేసుకొచ్చారంటే మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఐ పైన వచ్చే లైన్స్ని మీరు ముందుగా లైట్గా గీసుంటారు కదా, దాన్ని కొద్దిగా డార్క్ చేసుకోండి. ఆ ఐ అవుట్లైన్స్ అన్నీ అయిన తర్వాత ఒక పెన్ పెన్సిల్ తీసుకోండి. నేను 0.9 తీసుకుంటున్నాను, ఎందుకంటే కొన్నిటికి ఐ కింద ఐ బ్యాగ్స్ దగ్గర ఇదన్నది ఎక్కువగా ఉంటుంది, కొన్ని చిన్నగా ఉంటాయి హెయిర్స్. ఆ హెయిర్స్ని ఇది చేయడానికి పెన్ పెన్సిల్ కూడా కొద్దిగా రౌండ్గా బాల్ లాగా ఉంటుంది కాబట్టి రబ్ చేయండి. ఆ పెన్ పెన్సిల్ లాస్ట్లో ఉన్న లిడ్ని శాండ్ పేపర్కి రబ్ చేయండి, అది షార్ప్ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పెన్ పెన్సిల్ తీసుకుని చిన్న చిన్న పార్ట్స్ని ఆ విధంగా చేసుకుంటూ ఉండండి. మీరు అడగవచ్చు, అన్న ఏంటన్నా ఇలా పైకి అలా లాగేస్తున్నారు, పైన సన్న పార్ట్స్ ఎలా వస్తాయి అని. దానికి నేను చెప్తాను, ఇప్పుడు నేను అలా డ్రా చేసిన ఐ ల్యాషెస్ని రబ్ చేస్తాను, ఎందుకంటే కింద ఆ జాయింట్ దగ్గర మనకు ఆ లైన్స్ కనపడాలి కాబట్టి డార్క్ చేశాను. పైన ఫైన్ పార్ట్స్ వచ్చేసరికి ముందు రబ్ చేసుకున్న తర్వాత మెల్లిగా అలా తీసారంటే ఒక్కొక్క లైన్ అప్పుడు మీకు ఈజీగా వస్తుంది, ఎందుకంటే షేడింగ్ ఇచ్చేటప్పుడు కొంతమంది షేడింగ్లో కలిసిపోతారు బిగినర్స్కి. ఇప్పుడు చూసారా, నేను మధ్యలో ఒకసారి లెఫ్ట్ అయ్యేది ఐ బాల్ మొత్తం క్లియర్ చేసేసాను, షేడ్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఐ బాల్కి వచ్చేసరికి కొన్ని షేడ్ చేసాను. ఎలాగంటే ఆ ఫైన్ పార్ట్స్ని కొద్ది కొద్దిగా ఇది చేశారంటే లైట్గా షేడ్ ఇచ్చి దాంతో ఎయిర్ బడ్తో రబ్ చేశారంటే లోపల కొద్దిగా షైనింగ్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ ఐ వచ్చాక లెఫ్ట్ ఐ కూడా ఎలా చేశారో లెఫ్ట్ ఐ నుంచి రైట్ ఐకి వచ్చినప్పుడు కూడా రైట్ ఐ కూడా అలాగే చేయాలి. కింద ఉన్న హెయిర్స్ కూడా అదే విధంగా క్లియర్ చేసుకుంటూ రావాలి. కొన్ని కొద్ది హార్డ్గా ఉంటే కొన్ని ఈజీగా ఉంటాయి. కొంతమందికి అలవాటు ఉంటుంది ఈజీగా సరసరాన్ని వేసేస్తారు ఫేషియల్ సరికి వచ్చేసరికి. కొంతమందికి ఏమిరా అంటే హ్యాండ్ షేక్ అవ్వడం వల్ల పేపర్ మీద హ్యాండ్ పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే వైట్ పేపర్ తీసుకుని మీరు చేయి పెట్టే చోట వైట్ పేపర్ పెట్టుకోండి, ఎందుకంటే షేడింగ్ అన్నది చేతికి అంటుకొని ఆ షేడింగ్ బ్లాక్ షేడింగ్ అంతా పేపర్ మీదకి వచ్చేస్తుంది, మీకు కావాల్సిన పర్ఫెక్ట్ షేడింగ్ సరిగ్గా రాదు. అప్పుడు ఐ దగ్గర ఫినిష్ అయిన తర్వాత ఐబ్రోస్ దగ్గరికి రండి. షేడింగ్ లాస్ట్లో కవర్ చేసే ఐ దగ్గర ఐబ్రోస్ దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని ఐబ్రోస్ సన్నగా ఉంటాయి, డార్క్గా ఉంటాయి, హెయిరీ హెయిరీగా ఉంటాయి. నేను వేసేదానికి కొద్దిగా డార్క్గా ఉంటుంది, లాస్ట్కి వచ్చేటికి ఫైన్ పార్ట్లా ఉంది ఒకటి, ఇంకొకటి డార్క్గా ఉంది. ఐబ్రోస్ దగ్గరకి ఐబ్రోస్కి ఐ ల్యాషెస్ దగ్గర బాగా షేడింగ్ ఉంది. కొంతమంది చార్కోల్ పౌడర్ యూస్ చేస్తారు ఫేస్ షేడింగ్ కానీ, దేనికైనా షేడింగ్స్కి చార్కోల్ పౌడర్ యూస్ చేస్తారు. ప్రస్తుతానికి నా దగ్గర అది అవైలబుల్లో లేదు,
కానీ నేను ఇక్కడ పెన్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే అది లైట్ షేడింగ్ ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా యూస్ చేయొచ్చు. కొంతమంది బిగినర్స్కి అయితే అది ఇంకా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది దగ్గర పెన్ పెన్సిల్లే ఉంటాయి, చార్కోల్ పౌడర్ కొని అంత ఇది లేదంటారు. దాన్ని తీసుకుని మొత్తం షేడింగ్ కావాల్సిన చోట షేడింగ్ ఇవ్వండి. ఆ షేడింగ్కి మీరు ఇయర్ బడ్స్ అయినా వాడచ్చు, బ్లెండర్స్ అయినా వాడచ్చు, చాలామంది బ్రషెస్ వాడతారు, మేకప్ బ్రషెస్ సన్నగా ఉండేది దాన్ని కూడా వాడచ్చు, అది ఇంకా మంచి లైట్ షేడింగ్ని బాగా కవర్ చేస్తుంది. ఆ ఐ సరౌండింగ్లోనే షేడింగ్ ఇచ్చేటప్పుడే ఐ లోపల బాల్ చుట్టూ కూడా మరీ దగ్గరికి కాకుండా ఎడ్జిల్లో బ్లెండర్ తోటి కొద్ది లైట్గా షేడ్ ఇచ్చారంటే లోపల ఐ ఉన్నట్టుగా కొద్దిగా షైనింగ్ వస్తుంది ఐకి. ఇందులో చూసారా, నేను షేడింగ్ ఇచ్చేసరికి మీరు అనుకున్నట్టుగా ఐ ల్యాషెస్ పైకి వచ్చేసిన తర్వాత హెయిర్స్ షేడింగ్ ఇచ్చినప్పుడు కవర్ అయిపోయింది దాంట్లో. అందుకే నేను ఫస్ట్ మామూలుగా డ్రా చేసింది, కొన్ని అయితే అలా మచ్చలు పడిపోతాయి. లెఫ్ట్ ఐ వచ్చేసరికి కూడా డార్క్నెస్ కూడా కవర్ అయింది చూసారా, ఎందుకంటే మనం అతికిచ్చేసిన షేడింగే మనం రబ్ చేసే షేడ్ ఇచ్చేటప్పుడు కవర్ అయిపోతుంది. తర్వాత మీరు ఆ ఐబ్రోస్ని కొద్దిగా డార్క్ చేసుకోవాలంటే ఆ షేడింగ్ అవుతానే డార్క్ పెన్సిల్ తీసుకొని దాన్ని ఫినిషింగ్ ఇవ్వండి. చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకు వీళ్ళు ఎంత బాగా వేస్తున్నారు, ఎలా వేయగలుగుతున్నారు, అది కాకుండా వీళ్ళకి ఎలా వస్తుంది, అంత నీట్గా ఎలా వస్తుంది, అంత వైట్గా ఎలా వస్తుంది, బ్లాక్ షేడింగ్ అలాంతా ఎలా వస్తుంది అనుకోవచ్చు. ఫస్ట్ నేను మనము అక్కడ నుంచి వచ్చే వాళ్ళమే, నేను అక్కడ నుంచి వచ్చిన వాళ్ళనే, దానికంటూ ఖర్చు పెట్టాల్సింది ఫ్రెండ్స్. పెన్సిళ్ళు బాగుండాలి, పేపర్ క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ పేపర్ బాగుంటే మీకు షేడింగ్ బాగా వస్తుంది. చాలామంది వేస్తూ ఉంటారు ఈజీగా, వాళ్ళు ఇలాగే పెట్టుకుని పెన్సిల్తో సరసరని లాగేసి వేసేస్తూ ఉంటారు, వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అలవాటు. అంత బాగా అలవాటు చేసుకుంటే మనకి అంత బాగా వస్తుంది, దానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది డ్రాయింగ్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.